వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టడం హర్షనీయం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. గుంటూరు నగరంలో ప్రేమోన్మాది చేతిలో దళిత మహిళ రమ్య దారుణ హత్యకు గురి కావడంతో పరామర్శకు వెళ్లిన టీడీపీ యువనేత నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేయడం పిరికి పంద చర్య. టీడీపీ నేతల స్పష్టం. గుట్టు చప్పుడు కాకుండా గంజాయితో పాటు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న చిత్తూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు. వన్య కుల క్షత్రియ సంఘాన్ని మరింత బలోపేతం చేసి వన్య కుల క్షత్రియలకు బాసటగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని చర్యలు చేపడతాం. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్. కరోనా మొదటి రెండవ దశ తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు సోమవారం నుండి ప్రారంభమైన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కరోనాపై అన్ని జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులను పాఠశాలలకు అనుమతించిన ఉపాధ్యాయులు. వార్తల్లోని వివరాలు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికి మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నారన్నారు. జిల్లాలో మొదటి విడతలో భాగంగా 1533 పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ పనులను ప్రజలకు అంకితం చేసేందుకు మరియు రెండవ విడత జగనన్న విద్యా దీవెన కింద కిట్లు పంపిణీ ప్రారంభోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమం సోమవారం పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు జెడ్పీ హైస్కూల్లో పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యా సంస్కరణలో భాగంగా ఒక మేనమామగా విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించేందుకు అవసరమైన వసతులను కల్పించడంలో భాగంగా నాడు నేడు కార్యక్రమమును చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రతి పిల్లవాడు ప్రతి బాలిక కూడా చదువుకోవాలని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారంటే ఉపాధ్యాయుల బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా మీరు మంచి విద్యను అభ్యసించే విధంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించండి, మీరు తనిఖీ ఇవ్వండి, వారిని డిసిప్లిన్ లో రాజీ కాకుండా పెంచండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ రోజు ఇంకా మనకు ఎక్కువ స్కూల్స్ వస్తున్నాయి. దాదాపు 20,000 కాలనీల పైన మన రాష్ట్రం మొత్తం మీద జగనన్న కాలనీలు వస్తా ఉన్నాయి. ఆ జగనన్న కాలనీల్లో ఒక్కొక్క కాలనీ అయితే ఒక మున్సిపాలిటీ కంటే కూడా పెద్దదిగా ఉన్నది. అదే విధంగా ఈ విధమైన కాలనీలు అన్నింటిలో కూడా ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ దాకా జూనియర్ కాలేజ్ దాకా ఏదైతే అక్కడ అవసరమో వాటిని కూడా త్వరలో మనం ఈ అక్కడ గృహ నిర్మాణాలన్నీ పూర్తి అయ్యే లోపల ఆ పాఠశాలలు కూడా అక్కడ పూర్తి చేసి ప్రారంభిస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా
జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపు విద్య ఇంకొక వైపు వైద్యం మనకి ఏది కావాలో మామూలుగా గ్రామాలలో మీరు ఆలోచించేస్తే మనం ఎంతో కష్టపడతా వ్యాపారం చేస్తా గిట్టుబాటు దొరుకునా లేకపోయినా మనం క్రమం తప్పకుండా వ్యాపారం మీదే ఆధారపడతా ఎందుకంటే మన వృత్తి కానీ మన పిల్లలు చదువుకున్నారా లేదా మన హాస్పిటల్ పోయి ఒక సంవత్సరానికి ఒకసారైనా అన్ని చెకప్ చేసుకోవాలా లేదా అనే పరిస్థితి ఎవరు కూడా ఆలోచించారు మన గ్రామాలను మరి ఆ విధంగా ఆలోచించే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకే విధంగా ప్రాధాన్యత ఇచ్చాడు అదే విధంగా వైద్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని మనం గమనించాలని మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు వైద్యం కోసం ఇదే ఏదైతే పాఠశాలలు ఈ రోజు ఒకటో వరకు పాఠశాలలు గత సంవత్సరం నాలుగు నెలల కింద ఆధునీకరించారు అదే విధంగా ఈ సంవత్సరం ఒకటో వంతు ఏ సంవత్సరం ఒకటో వంతు ఏ విధంగా పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తూ ఉన్నారు అదే విధంగా హాస్పిటల్ బిల్డింగ్లు కానీ అక్కడ వైద్య సౌకర్యాలు కానీ మందులు కానీ డాక్టర్లు కానీ వాటిని కూడా శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారని చెప్పి మనం చేస్తా ఉన్నాను వన్య కుల క్షత్రియ సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సేవలు మరువలేనివని వన్య కుల క్షత్రియ సంఘం నేతలు తెలిపారు. సోమవారం చిత్తూరు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ను కలిసి కృతజ్ఞతలు తెలపడంతో పాటు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అందులో భాగంగానే వన్య కుల క్షత్రియులకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సంఘం బలోపేతానికి మరింత కృషి చేయడంతో పాటు సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులను వన్య కుల క్షత్రియ అభివృద్ధికి తోడ్పడేలా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం ఇన్ఛార్జ్ భరత్, వన్య కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వనిత మురుగేశన్, వేలు పాండియన్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మహిళలపై రోజు రోజుకు దాడులు హెచ్చు మీరుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్మాది చేతులు హత్యకు గురైన మహిళా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేత నారా లోకేష్ ను అక్రమంగా అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని ధ్వజమెత్తారు. గుంటూరు నగరం నడిబొడ్డున ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య దహన క్రియలకు హాజరై కుటుంబానికి అండగా నిలిచేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు తెలుగు తమ్ముళ్లను అక్రమంగా అరెస్టు చేసి చిత్తూరు టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ నడి రోడ్డుపై హత్యకు గురైన యువతిని పరామర్శించేందుకు వెళ్తుంటే తమ నాయకుడు లోకేష్ ను అక్రమంగా అరెస్టు చేయడం బాధాకరమన్నారు. తమ నాయకుడు నారా లోకేష్ విడుదల చేసేంత వరకు తాము పోలీస్ స్టేషన్ నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రిగా ఓ మహిళ ప్రాతినిధ్యం వహిస్తుందని, ప్రతినిత్యం మహిళపై దాడులు జరుగుతున్నా హోంమంత్రి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున గుంటూరు నడిబొడ్డున మహిళలు అతి కిరాతకంగా హతమార్చిన ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని వాపోయారు. మహిళల రక్షణకు కట్టుబడి ఉంటానంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని, వెంటనే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిత్యం చేస్తున్న అవినీతి అక్రమాలు దాడులను ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలన చూస్తుంటే మహిళలకు ఏమాత్రం భద్రత ఉందో అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పులివర్తి నాని, మాజీ మేయర్ కటారి హేమలత, యువత అధ్యక్షులు కాజూరు రాజేష్, మహిళా నాయకులు, అధిక సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విద్యార్థి రమ్య గారిని హత్య జరిగినాక ఆ కుటుంబాలని పరామర్శించేదానికి మా నాయకుడు లోకేష్ గారు అదే విధంగా దూలు నక్క ఆనంద్ బాబు గారు దూలుబెల్ల నరేంద్ర గారు ఆలపాటి రాజా గారు వెళ్తే పోలీస్ గారు ఏ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న అధికారులు మంత్రి వర్గం ఏ విధంగా మాజీ మంత్రిని చేయిస్తారు ఏ విధంగా అరెస్ట్ చేశారో కూడా తెలుసు అదే విధంగా ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక దళిత మంత్రి అయినటువంటి నక్క ఆనంద్ బాబు గారిపైన రూరల్ ఎస్పీ గారు ఏ విధంగా చేయిస్తున్నారో కూడా మీడియా ద్వారా తెలుసు ఈ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా లేదో కూడా గమనించాలి ప్రశ్నించడానికి ఆ కుటుంబానికి నిన్నను అనే ఒక చేయిత ఇవ్వడానికి వెళ్ళిన లోకేష్ బాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడానిక ప్రజల యొక్క శాంతి భద్రతలు కాపాడడానిక అని మేము ప్రశ్నిస్తున్నాము ఇదే విధంగా జగన్ గారు అప్పుడు పాదయాత్రకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క సోదరికి నేనున్నాను నేను ఒక అన్నలాగా మీకు ఒక మేనమామ లాగా అని ఈరోజు కూడా నేనున్నాను హత్యలు జరుగుతున్నాయి నేను చూస్తున్నాను అనే దానికంటే ఒక ముఖ్యమంత్రి ఉండేది ఒక హోమ్ మినిస్టరు లేడీ అయ్యింది ఇన్ని అరాచకాలు జరుగుతుంటే అప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మేము న్యాయం ఆడడానికి వెళితే మాత్రం అప్పుడు డిపార్ట్మెంట్ పంపించి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా దాని కూడా మేము ప్రశ్నిస్తాం వెంటనే లోకేష్ బాబు గారిని విడుదల చేయాలి మేమందరం కూడా ఇక్కడే ఉండి ఆయన ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అంతవరకు మేము కూడా బయట వెళ్ళామని మరొకసారి తెలియజేస్తాం నువ్వు పాదయాత్ర చేసావు 360 కిలో 3000 కిలోమీటర్ దాకా ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ చేయలేదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా చేసుకోవచ్చు అంటే ఒక దళిత మహిళని చంపేస్తే పరామర్శించేదానికి వస్తే కూడా మీరు అరెస్ట్ చేస్తే ఇది న్యాయమా ఇది కూడా మేము కూడా అక్కడ ఉండే ఎస్పీ గారిని పోలీసులను కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇదే ఇది మంచి పద్ధతి కాదు ఒకవేళ ఆ విధంగా మీరు చేస్తే రేపు కూడా రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు కూడా ఇదే విధంగా చేస్తారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా లోకేష్ బాబు గారిని బేషరతుగా రిలీజ్ చేస్తే మేము ఈ స్టేషన్ల నుంచి పోతాం లేకపోతే ఈ స్టేషన్ ముందు రాత్రి ఎంత రాత్రి అయినా ఇక్కడే కూర్చుంటాం తప్పితే మేము మాత్రం బయట పోయే పరిస్థితి లేదు దాని ఇది మా డిమాండ్గా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గుట్కా పాన్ మసాలా మరియు కర్ణాటక మద్యం బాటిల్లు అమ్ముతూ యువతను చెడుదారుల్లోకి దింపి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై చిత్తూరు జిల్లా పోలీసులు పంజా విసిరారు మొత్తం 12 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు వారి నుండి 16 లక్షల రూపాయల విలువగల నిషేధిత మత్తు పదార్థాలు 4 లక్షల విలువగల కర్ణాటక మద్యం బాటిళ్లను టాటా ఏసీ కారు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వన్ టౌన్ సీఏ నరసింహరాజు 12 మంది ముద్దాయిలతో పాటు వారి నుండి స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు మద్యం బాటిళ్లను మీడియాకు చూపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పీ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో చిత్తూరు టౌన్తో పాటు కమాండ్ కంట్రోల్ పాకాల సిసిఎస్ పోలీస్ స్టేషన్ కూతలపట్టు పోలీస్ స్టేషన్ సిబ్బంది నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి అందిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు పూతలపట్టులో జరిపిన తనిఖీల్లో కొంతమంది అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ఇంత మొత్తంలో నిషేధిత గుట్కా పాన్ మసాలా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ మీడియా సమావేశంలో పూతలపట్టు ఎస్ఐ మనోహర్ చిత్తూరు ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశ్రీ సెందిల్ కుమార్ సార్ ఆదేశాల మేరకు డిఎస్పీ సుధాకర్ రెడ్డి సార్ పర్యవేక్షణలో నేను మా ఎస్ఐ అనిల్ కుమార్ కోతలపట్టి ఎస్ఐ మనోహర్ నా ఆధ్వర్యంలో రెండు టీములుగా డివైడ్ అయ్యి చిత్తూరు నగరం మందు నిషేధిత గుట్కా ప్యాకెట్లను వాటిని అమ్ముతున్న వారిపై రైడ్ చేసి మొత్తము 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది వారి గుట్కా అమ్మగా వచ్చిన డబ్బులు 1,71,000 రూపాయల డబ్బులు సుమారు 16 లక్షలు విలువ చేసే గుట్కా నిషేధిత గుట్కా ప్యాకెట్లను మరియు 4 లక్షలు విలువ చేసే ఆటోను అంటే దీంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ తదుపరి చర్య నిమిత్తం కోర్టుకి పంపుతున్నారు
మొత్తం 20 లక్షలు పై అంటే గుట్కా వచ్చి సుమారు 16 లక్షలు ఉంటుందని ఒక అంచనా. వెహికల్ ఒక 4 లక్షలు దాకా ఉంటుంది. ఇంకా క్యాష్ వచ్చి 170,000 మరియు కొద్దిగా మద్యం కూడా 20 వద్ద నుండి సీజ్ చేయడం జరిగింది. సార్ ఇది ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? అదేమన్నా కర్ణాటక జిల్లా కోలార్ నుంచి. ఆ కోల్ కూడా అఫ్ఘానింగ్ వాళ్ళని కూడా ముద్దాయిల్ చేర్చడం జరిగింది. మహేంద్ర అండ్ రవి రాత్రి 6 గంటల ప్రాంతంలో తీసుకున్నాం. అరెస్ట్ చేశారు. ఇప్పుడు 12 మందిని అరెస్ట్ చేశాం. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కరోనా మొదటి రెండవ దశ తగుముఖం పట్టడంతో జిల్లాలో బడిగంటలు మోగాయి. సోమవారం నుంచి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు అట్టహాసంగా ప్రారంభించారు. తాడువేవ్ అలా ముప్పు తప్పదని తెలిసిన నిపుణుల హెచ్చరికలను పక్కన పెట్టి ప్రభుత్వం పాఠశాలలు పునఃప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సుముఖత చూపింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం నాడు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి. బడిగంట మోగిన తొలి రోజునే జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు యూనిఫామ్ తో పాటు పుస్తకాలను నేతలు పంపిణీ చేశారు. మరోప్రక్క పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు ఉపాధ్యాయులందరూ కరోనా టీకాలు వేయించుకోవాలని మార్గనిర్దేశం చేసిన చిత్తూరు జిల్లాలో ఇప్పటిదాకా 85% మంది ఉపాధ్యాయులు మాత్రమే కరోనా టీకా వేయించుకున్నారు. ఇంకా 15% మంది ఉపాధ్యాయులు కరోనా టీకా వేయించుకోవాల్సి ఉంది. ఇకపోతే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో విద్యాశాఖ విద్యార్థుల ఆరోగ్యం పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే పాఠశాలలో విద్యార్థులను అనుమతించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ప్రత్యేక జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేసింది. ఇదే విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరామ్ పురుషోత్తం మీడియాతో మాట్లాడారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని పాఠశాలలకు పంపాలని ఈ సందర్భంగా కోరారు. అంధత్వ బదిరీలకు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ ఏడి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం చిత్తూరు ఏడి కార్యాలయం వద్ద జిల్లా కుప్పం విక్టరీ ఇండియా సంస్థచే 59 మంది చెవులు వినబడని వారికి, కంటి చూపు లేని వారికి నెల రోజుల తరబడి 3,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు ప్రత్యేక ప్రతిభావంతులకు జిల్లా జేఏసీ అధ్యక్షుడు మురళి అధ్యక్షతన అందించారు. ఈ సందర్భంగా ఏడి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులకు కుటుంబాలు కరోనా నేపథ్యంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటి వారిని గుర్తించి నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వారికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. పిల్ల కానీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీస్ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక సత్సంకల్పంతో విక్టరీ బోర్డ్ స్కూల్ కుప్పం వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ రోజున మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క వాళ్ళ ఫ్యామిలీస్కి 59 మంది ఫ్యామిలీస్ని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 3,000 రూపాయలు విలువైనటువంటి ఆహార పదార్థాలు, ఇందులో సబ్బులు, శానిటైజర్లు, డెటాల్, తర్వాత మాస్కులు, కారము, ఉప్పు, తర్వాత బియ్యము, పప్పులు ఇవన్నీ కూడా వారికి మనము సమకూర్చడం జరుగుతుంది. ఇది మనకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకి ఒక నెలకు సరిపోయేదిగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. మేము ఎప్పుడు ఆ సమస్యకు రుణపడి ఉంటామని మా దివ్యాంగుల సంస్థ ద్వారా నేను వికలాంగుల జేఏసీ ప్రెసిడెంట్గా చెప్పుకుంటూ థ్యాంక్స్. ఇలాగ స్వచ్ఛత సమస్యలు జిల్లాలో ఎన్నో ఉంది. మా దివ్యాంగులకు అందరికీ ఇలాగ ఒక కరోనా సమయంలో కిట్టు ప్రొవైడ్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని ఒక చిన్న మనవి. దేశం క్షేమంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన ఆయన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణుగుంట విమానాశ్రయంకు వచ్చిన ఆయన రోడ్డు మార్గం ద్వారా తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎంపీలు విజయ సాయిరెడ్డి మిథున్ రెడ్డి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్ళారు आज तिरुपति बालाजी के स्थान पर आने का मौका मिला पद्मान भगवान के दर्शन हुए देश और दुनिया का ये आस्था का केंद्र जहाँ पर जो भी श्रद्धालु आता है उसका आशीर्वाद मिलता है मैं आज त्रिपुरी बालाजी के दर्शन पे भगवान से ये प्रार्थना करता हूँ कि भारत में सबका कल्याण हो सबकी जीवन उत्तरोत्तर वृद्धि हो और सब भारत में लोकतांत्रिक मूल्यों की स्थापना के साथ लोकतंत्र की आस्था के साथ समाज के अंतिम व्यक्ति का कल्याण जब मंदिर पर आते हैं तो लोगों के कल्याण की आराधना करते हैं आज मैं संपूर्ण देश की जनता के लिए आराधना करता हूं कि संपूर्ण देश की जनता का कल्याण हो उनकी कृपा सब पर बनी रहे आंध्र प्रदेश प्रभुत्व उद्योग संघम नेतृत्व में समस्या को परिष्कारम कोरतु संघम नेतलु सोमवार गांधी विग्रह एदुट धर्ना कार्यक्रम चेपट्टारु आंध्र प्रदेश प्रभुत्व उद्योग संघा की अधिकारपु गुर्तिंपु वच्ची नेटितो रेंडु संवत्सरालु पूर्तैन संदर्भंगा मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी की आंध्र प्रदेश उद्योग संघं तरपुन धन्यवादालु तेलियजेशारु सोमवार चित्तूर नगर में गांधी विग्रह वद्द आंध्र प्रदेश प्रभुत्व उद्योग असोसिएशन जिला प्रधान कार्यदर्शि शिवय्य आध्वर्यंलो संबरालु निर्वहिंचारु ई संदर्भंगा आयन मात्लाडुतू सीपीएस रद्दु चेयालनी पीआरसी वेंटने इव्वालनी कांट्राक्ट आउटसोर्सिंग उद्योगुलनु क्रमबद्धीकरण चेयालनी पेंडिंग्लो उन्न डीएलु विडुदल चेयालनी कोरारु अदे विधंगा उद्योगुल समस्यलु अपरिष्कृतंगा परिष्कारं चेयालनी ఉద్యోగ పక్షపాతిగా ప్రభుత్వం పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు డాక్టర్ రమాదేవి శ్రీనివాసమూర్తి బాలాజీ రెడ్డి హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ గవర్నమెంట్ లో మేము ఏ కార్యక్రమం అయినా కూడా ముందుండి ఏపీఎం చేస్తున్నాము పని చేసుకొని అలాగే ముఖ్యంగా మా విన్నపము సీఎం గారికి విద్యార్థిని వెంటనే రద్దు చేయాలి అలాగే సిపిఎస్ని రద్దు చేయాలి పెండింగ్ డిఎల్ని వెంటనే రద్దు చేయాలి అలాగే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంఘాన చిత్తూరు జిల్లా తరఫున కోరుతున్నాము ముఖ్యంగా మాకు అడిగిన వెంటనే ఎంప్లాయీ శాతం స్కీమ్లో కానీ శాశ్వత సభ్యత్వం కానీ అన్నీ కూడా మాకు ఏ మాకు సంఘానికి ఏమేమి కావాలో అన్ని వసతులు కల్పించినందుకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే బిల్డింగులు ప్రతి జిల్లాలో కూడా మేము అడిగిన వెంటనే ప్రైవేట్ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా మాకు కేటాయించడం జరిగింది దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆరు ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసి దర్జాగా ఇల్లు కట్టుకోవడమే కాకుండా ప్రస్తుతం దారి కోసం మా భూములను ఆక్రమించుకున్న టెలిఫోన్ ఉద్యోగి సత్యనారాయణ నుండి చెరువు భూములను కాపాడాలని తవనంపల్లి మండలం ఎగువ తడకర పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రైతులు పొలాలకు వెళ్ళేందుకు 20 అడుగులు మాత్రమే దారి ఉన్నదని తెలిపారు అయితే చెరువులో ఉన్న ఇంటికి దారి కోసం సత్యనారాయణ పక్కనే ఉన్న 100 అడుగులు భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు అలాగే దారి కోసం విలువైన చెట్లను తొలగించి ఆస్తి నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన సత్యనారాయణ ఇష్టానుసారంగా భూముల కబ్జా పాల్పడుతున్నారని వాపోయారు వెంటనే అధికారులు స్పందించి
सर्वे नंबर 339/2 आर एकराल 12 सेंट्लू 141/1 141/2 141/3 सर्वे कब्जाकु गुरैन भूमुलनु स्वाधीनम चेसुकोनी न्यायम चेयालनी डिमांड चेशारु लेनी पक्षंलो आंदोलन कार्यक्रमं चेस्तामंटू हेच्चरिंचारु अनंतरं जिल्ला कलेक्टर कार्यालयंलो जरिगिन स्पंदन कार्यक्रमंलो विनति समर्पिंचारु -239/2 సర్వే నంబర్లో చెరుని ఆరేకరాల పన్నెండు సెంట్లు చెరుని జి సత్యనారాయణ అని టెలిఫోన్ ఎంప్లాయి ఆక్యుపై చేసుకొని సో ఆ ప్రభుత్వ భూమైన చెరువుని ఆక్యుపై చేసుకున్న దానికి దారి కోసం సో చిన్న సన్నకారు రైతులు పంట పండించుకునే దాన్ని జేసీబీతో తొలగించడం జరిగింది సో దీనిపైన అధికారులు స్పందించి సన్నకారు రైతులకు మాకు న్యాయం కల్పించాలని కోరుతున్నాను తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న వారిలో కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ పద్మశ్రీ సినిమా విలన్ కన్యాకుమారి మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఉన్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం